దేవుని వాగ్దానం. యువదే కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయం మరి మార్నింగ్ లేవడం, ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానించటం, ఇది మీకు రోజు ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక సహోదరిగా, మరి దేవుని యొక్క దైవ జనరాలుగా మీకు జ్ఞాపకం చేయడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల వాక్య ధ్యానం, ఎందుకంటే మన దినచర్య అంటే మన జీవితం ఎప్పుడు కూడా ఏదో ఆశీర్వాదాల కొరకు దేవుని మాటను పట్టుకోవడం కాదు, కానీ మార్నింగ్ ప్రభుతో గడిపి ఆయన వాగ్దానం, ఆయన వాక్కును తీసుకొని మన దినచర్య ప్రారంభించబడాలి. అప్పుడు మనము ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఆ డే, మన లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఆయన వాక్కాల మనల్ని నడిపిస్తుంటుంది. ఒకవేళ మీరు కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో, రోగ వ్యాధులు గుండా, మరణ పోరాటాల గుండా కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో, ఒకవేళ సమస్యలు వెంబడి సమస్యలు మిమ్మల్ని పీడిస్తున్నాయేమో, మరణాంధకారాలు, రోగములు, సమస్యలు పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయాల్లో ఒత్తిడిల మధ్య ఉండొచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు మారనిదండి. ఆయన ప్రేమ మారనిది, ఆయన వాగ్దానం మారనిది, ఆయన ఇచ్చే కార్యాలు చేసేవి మారనివి. అందుకని ఈరోజు మీరు ఏ సమస్య గుండా వెళ్తున్నా ధైర్యం తెచ్చుకోండి. రెండవదిగా రోజు మీకు ఉదయం 5 నుంచి 6 ఇస్తూ ఉన్నాం, 5 to 6 ఆరాధన చూస్తున్నారా? మార్నింగ్ వర్షిప్లో పాలు పొందుతున్నారా? ప్రార్థనలలో ఉంటున్నారా? సాయంత్రం కూడా 6 నుంచి 9 వింటూ ఉన్నారా? కాబట్టి దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు, ప్రభు కృప చూపుతున్నాడు. మరి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 57:19 వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్థులకును సమీపస్థులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే కృతజ్ఞత కలిగజేయవాడు, బుద్ధి పుట్టించేవాడు. దేవుడే మనలో భయభక్తులు. దేవుడే దూరస్థులకి సమీపస్థులకి, ఎందరో జీవితాలు దేవునికి దూరంగా అయిపోవడం, కుటుంబాలు దూరంగా అయిపోవడం, అన్నిటికీ దూరస్థులకి సమీపస్థులకి ఏంటట సమాధానం అని చెప్పి, సమాధానం ఇవ్వడమే కాక నేను వారిని స్వస్థపరుస్తాను. ఎంత మంచి మాట అండి! ఈరోజు సమాధానం లేదా దేవుడికి ఇవ్వబోతున్నాడు. మెంటల్గా ప్రెషర్లో ఉన్నావా? పీస్ లేదండి, నాకు చాలా ప్రెషర్లో ఉన్నానండి, అసలు లైఫ్లో పీస్ లేదంటారు చాలామంది. నువ్వు ఎక్కడ ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావా? నీలో దేవుని అందు భయభక్తులు, దేవుని మీద కృతజ్ఞత బుద్ధి, దేవునిని ఆనుకునేటట్టుగా ప్రభు చేసి నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే నీకు సమాధానం ఇచ్చి, నీ కృతజ్ఞత బుద్ధి పుట్టించి నిన్ను నేను స్వస్థపరిచేదను. ఎంత చక్కటి మాట అంటే దేవుడు కలగజేసేవాడు. నీ ఇంట్లో రక్షణ ఆయన కలగజేస్తాడు, సమాధానం ఆయన కలగజేస్తాడు, స్వస్థత ఆయన కలగజేస్తాడు, కృతజ్ఞతల బుద్ధి ఆయన కలగజేస్తాడు. ఆయన పుట్టించే దేవుడు మన హృదయాల్లో. అందుకే ధైర్యం తెచ్చుకోండి. నీ పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, యవనుల విషయంలో, అయ్యో నా పిల్లలు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుడు అట్లా తీసుకొస్తాడు. ఆయన అనేక రకాల ప్రార్థనలు మనం చేస్తున్నాం, 21 రోజులని, 50 రోజులని, 100 డేస్ అని, 40 డేస్ అని, రకరకాల ప్రార్థనలు. ప్రభు తప్పక మన ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు సమాధానమును, స్వస్థతను నేను అనుగ్రహించేదను. నీకు సమాధానమును, స్వస్థతను నేను అనుగ్రహిస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడి చక్కటి వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించు. కాబట్టి ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచయ్యా. నీ గాయపడిన హస్తము, యేసు పొందిన గాయములే వారి స్వస్థతకి కారణంగా ఉండాలి. అప్పుల భారం నుంచి విడిపించు. భార్య భర్తలు విడిపోయి ఉంటే కుటుంబాలు కట్టబడాలి. వ్యాధి బాధల నుంచి విడుదల పొందాలి. రకరకాల సమస్యల నుంచి విడుదల పొందాలి. మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొందాలి. ఇదిగో ప్రభా, నాయన కోర్టు కేసు ఏదన్నా కొట్టివేయబడాలి ప్రభా. ఇతరులకి డబ్బు ఇచ్చివా, డబ్బు రాకపోతే ఆ డబ్బు, ఆ బంధకం తొలగి వారి డబ్బు వారికి అందాలి ప్రభా. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లల స్టడీస్, తండ్రి వారి ఫీజుల విషయం ప్రతిదీ నీ సహాయం దయచేయి నాయన. ఎంతమంది గృహాలు లేకున్నారో మంచి గృహాల వరకు దయచేయి అయ్యా. ఇతర దేశాలు ఎవరు చూస్తున్నా వారి వాగ్దానం తీసుకుంటుండగా వారి పట్ల ప్రతి అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభ, గర్భం లేని స్త్రీలు గర్భాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం మీరు దయచేయండి. కోరుకున్న బిడ్డను దయచేయండి. ఈరోజు ఎవరు ఆపరేషన్ దక్కెళ్ళినా అది క్యాన్సిల్ అయ్యి హీల్ కావాలి ఇస్తున్నాములో. నాయన మెంటల్ ప్రెషర్, మరణ భయం, రోగ భయం అన్నీ కూడా మీరు తొలగించి బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ నీ కృపాక్షేమము దీవెన వారికి సంవత్సరం అంతా కలుగును గాక. ఎవరిది మ్యారేజ్ అని వారిని దీవిస్తూ కృపయు క్షేమం వారిపై విస్తరించును గాక అని యేసు నామలు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారు, ఈ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి ఉదయకాలం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి,
అందరికీ కూడా పరిచయం చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఫేస్బుక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఉదయకాలం ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకొని ప్రార్థన చేయండి. అంతేకాక దేవుని బిడ్డలారా, ఉదయం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మంచి ఆరాధన ఇస్తున్నాం, చక్కటి ప్రేయర్స్. అంతేకాక సాయంత్రం 6 నుంచి 9 దేవుని దీవెనలు మనందరిపై దిగి వచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్.